అని కట్టారు. ధర్మం వదిలేస్తే కట్టు ఇప్పేస్తాడు. అందుకే ధర్మాత్ముడు ఏమవుతాడు అంటే జన్మ పరంపర తగ్గిపోతాడు. ఈశ్వరుడు దేవి చేత ప్రీతి చెందుతాడు అంటే నిజానికి ధర్మమునందు అనురక్తి లేని అర్చనకు ఆయన ఆనందించాడు. తప్పుడు పనులు అన్నీ చేసి కిరీటాలు పెడతాను, తప్పుడు పనులు అన్నీ చేసి లక్షార్చన చేస్తానంటే ఆయన సంతోషించాడు. ధార్మికుడవై బ్రతికి చెయ్యి సంతోషిస్తాడు. నాకు షష్టిపూర్తి అవుతోంది అనుకోండి, నా పెద్ద కొడుకు నేను చెప్పినట్టు బ్రతకకుండా గండబేరుండా మంచు పంచేది ఇచ్చాడు అనుకోండి, నా రెండో కొడుకు నేను చెప్పినట్టు బ్రతికి 3000 అంచు పంచెది ఇచ్చాడు అనుకోండి, నేను ఎవరిచ్చిన పంచె కట్టుకుంటాను, రెండో వాడు ఇచ్చిన పంచె కట్టుకుంటాను. ఎందుకంటే వాడు నీ చెప్పినట్టు బ్రతుకుతున్నవాడు. ఈశ్వరుడు ఎవరి పట్ల సంతోషిస్తాడు? ఆయన చెప్పినట్టు బ్రతికిన వాళ్ళని చూసి సంతోషిస్తాడు. తప్ప ఆయన చెప్పినట్టు బ్రతికేది లేదు. కానీ రొట్ట మాత్రం ఆయన ఇది తెచ్చి అక్కడ పెట్టి ఆయన సంతోషిస్తాడంటే, భగవాన్ బ్రహ్మణులు ఒక మాట అంటారు, ఎవరో ఆయనకి అమ్మ ఆవిడ ఏదో పిల్లలు ఏవో ఎక్కువ మంది ఉండేవారో, లేకపోతే ఏమైనా కొంచెం అనారోగ్యం ఉండేదో అది ఏమో తెలియదు, అస్తమానం పూజకి అది చెయ్యి ఇది చెయ్యి అంటే ఆవిడ కొంచెం విసుక్కులేదు భార్య. ఆయనకేమో పాపం ఎప్పటి నుంచో కోరిక ఇంత చలివిడి నైవేద్యం పెట్టాలి వినాయకుడికి. ఆయన అడగ్గా ఓ రోజున భార్య వినాయకుడికి చలివిడి చేసిచ్చి మళ్ళీ ఆవిడకి బుద్ధి కుదిరితే రేపు చేస్తుంది ఎల్లుండి చేస్తుంది, ఏమో పిల్లలు బాధ్యతలు కర్తవ్యత నిష్టలో అది చెయ్యలేకపోయింది అనుకోండి, ఎందుకైనా మంచిది. ఆయన ఏం చేశాడంటే అమ్మాయి ఇవాళ చలివి చేసి పెట్టింది బాగా చేసుకుందాం పూజ అని కూర్చున్నాడు, అది నైవేద్యం పెడదాం. ఇంతలోకే శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం తెల్లగా ఉంటాడని గుర్తొచ్చి పసుపుతో కాదు చలివిడితోనే వినాయకుడిని చేసుకుంటాడు అని పసుపు ముద్ద ఎలా పెడతారో అలా వినాయకుడికి చలివిడి ముద్ద పెట్టేసి బొట్టు పెట్టి పూజ చేసాడు. నైవేద్యం అన్న దగ్గరికి వచ్చాడు. చలివిడి నైవేద్యం పెడదాం అనుకున్నాడు, చలివిడితో వినాయకుడిని చేసాడు. ఎలా ఏమనుకోకు స్వామి, ఆయన బొజ్జ గిల్లాడు, కొంచెం గిల్లి చలివిడి తీసి ఆకులో పెట్టి పొటమవేలుతో మళ్ళీ ఆ గిల్లిని బొజ్జ మళ్ళీ ఒత్తేసి ఈ చలివిడి ఆయనకి నైవేద్యం పెట్టాడు. ఎక్కడది చలివిడి వినాయకుడు బొజ్జ గిల్లి వినాయకుడికి నైవేద్యం పెట్టినట్టు మనం కొత్తగా ఆయనకి ఏమి ఇస్తాం, ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తాం, తప్ప కొత్తగా ఆయన మనం తెచ్చి ఇవ్వడానికి ఏమి ఉండదు. కానీ ఆయన చెప్పినట్టు బ్రతికి తెచ్చినదే ఆయన కారణం. వీడు ధర్మాత్ముడు, వీడు ధర్మాన్ని పాటించాడు, దాని చేత ఆయన మహాప్రసన్నుడు అవుతాడు. అందుకే మనిషికి మాత్రమే అన్వయమైనది ధర్మం, అది సనాతన ధర్మం అనుకున్న గొప్పతనం. అందుకే మతం అన్న మాట వాడలేదు. మతము అనేటప్పటికీ ఏమవుతుందంటే మస్తిష్కము నుండి ఆవిర్భవించినది అవుతుంది, ఎవరో చెప్పినది అవుతుంది కాకుండా సనాతన ధర్మము ఈశ్వర ప్రోక్తమైనది అన్న అర్థం వచ్చేటట్లుగా అది పట్టుకుంటే నిన్ను విడుదల చేస్తుంది, జనన మరణ చక్రము నుండి విడుదల పొంది నువ్వు భగవంతుడిని చేరుకుంటావు. భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడూ కూడా ఈశ్వరుడు వీళ్ళే నా వాళ్ళన్న మాట అనడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, శం ద్విపదే శం చతుష్పదే, అన్ని ప్రాణులు నా బిడ్డలే, ఆ బ్రహ్మకీట జనని. మీరు ఎక్కడ చూడండి ఏ నామాలు ఏ మంత్రం చూడండి, సమస్త పిపీలికాది పర్యంతమునకు ఆయన తండ్రి తల్లి. అప్పుడు మీరు ఎవరిని చంపుతారు? అప్పుడు ఆ విశాల భావమునందు ధర్మము ఎలా పరిణతి చెందుతుంది? ధర్మమును అనుష్ఠించుట అంటే కేవలము ఏదో ఒక చిన్న తంతు కాదు, అది మనసు మీద ప్రభావం చూపించినప్పుడు మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ ప్రణస్తు.